దేశంలో అమలులోకి వచ్చిన సీఏఏ పై దుష్ప్రచారం జరుగుతోందన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి. సీఏఏ చట్టంపై రాహుల్ గాంధీ ఖర్గే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. భారత్ లో అమలు చేస్తున్న సీఏఏను పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో అమలు చేయగలరా అని ప్రశ్నించారు. ఇక్కడి నుండి ముస్లింలు పాకిస్తాన్ కు వలస వెళ్లడం లేదన్నారు. ఇతర దేశాల్లో మైనారిటీలను హింసిస్తే భారత్ స్వాగతిస్తోందని గుర్తు చేశారు. అయినా ఇటు కరిగేజీ ఏదేదో వాళ్ళ చదువుకున్రా తెలిసినరా అని సౌకుంటే ఎట్లెట్లా మాట్లాడతారు. ఈ సిఏఏ అనేది సిటిజన్షిప్ తీసేసే పథకం కాదు, తీసేసే బిల్ కాదు, తీసేసే చట్టం కాదు. ఇది ఇచ్చే చట్టం. ఎవరికి ఇస్తుంది? పక్క దేశాలలో మైనార్టీస్ను ఎవరైనా హింసిస్తే వాళ్ళ అక్కడి నుంచి పారిపోయి ఇండియాకు వస్తే వాళ్ళని రెండు చేతులరా రమ్మని వాళ్లకు ఇక్కడ రెఫ్యూజీ ఇచ్చి మళ్ళా సిటిజన్షిప్ కూడా ఇచ్చే పథకం ఇది, ఇదే చట్టం ఇది. కానీ వీళ్ళేమంటారు, ఇవి ఉన్న మైనార్టీస్ సిటిజన్షిప్ తీసేస్తారు. ఎట్లా తీసేస్తారు? ఈ సిఏలో తీసేసేదే లేదు. వాళ్ళు చదువుకోకుండా ఉత్తనే దుష్ప్రచారం చేస్తుడు, బురద చల్లుడు. సిఏ మన దేశానికి మంచిది, పక్క దేశానికి మంచిది. ఎందుకంటే ఆడ మైనార్టీస్ ఒకవేళ ప్రసిక్యూట్ చేస్తే, మైనార్టీస్ పక్క దేశాలు హింసిస్తే ఇక్కడ రావచ్చు. అయితే అక్కడ మైనార్టీస్ ఎవరు? క్రిస్టియన్స్, పార్సీస్, బుద్ధిస్టు, హిందూస్, జైన్స్, అది ముస్లిం కంట్రీస్లా. వీళ్ళని వాళ్ళు సాధారణంగా చేస్తారు. ఎన్నోసార్లు చూసినాము ఆడ మైనార్టీస్ను వాళ్ళు హింసిస్తారు. హింసిస్తే ఇండియాకు రావచ్చు. సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇప్పటి సంధి అమలు కాబోతుందని తెలిసింది. అయితే ఇది దేశం